నవ్యాంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. మీ ఏటిగడ్డ నరసింహారెడ్డి, బుజ్జి. అన్నే నేను వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని భయం గాని పక్షపాతం గాని రాగద్వేషాలు గాని లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. అన్నే నేను వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని, నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపరచనని లేదా వెల్లడించనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తా ఉన్నాను. గౌరవనీయులు, గవర్నర్ గారు, నరసింహన్ గారు మన ముఖ్యమంత్రి గారికి అభినందిస్తూ పుష్పగుచ్చాన్ని అందించారు. కొద్ది నిమిషాల్లో గవర్నర్ గారికి పుష్పగుచ్చం అందిస్తున్నారు నూతన నవ్యాంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. గౌరవనీయులైన గవర్నర్ గారి అనుమతితో ఈ కార్యక్రమం ఇంతటితో ముగుస్తున్నాం. పోలీస్ వాద్య బృందం ద్వారా జాతీయ గీతాలాపన.
గౌరవ గవర్నర్ గారికి వీడ్కోలు పనికిన అనంతరం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి వేదికకు వస్తారు. మనందరినీ ఉద్దేశించి ప్రసంగిస్తారు. అమూల్యమైనటువంటి అత్యంత విలువైన సందేశం ఉంటుంది వేదిక మీదకు, ప్రధాన వేదిక మీదకు రావాల్సిందిగా కోరుతున్నాం. తెలంగాణ ముఖ్యమంత్రి గారు, గౌరవనీయులు శ్రీ కె చంద్రశేఖర్ గారిని ప్రధాన వేదిక వద్దకు రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు గవర్నర్. గౌరవనీయులు ఈఎస్ఎల్ లక్ష్మీకాంత్ గారు, మరి ఈ రోజున ఈ క్షణాల కోసమే ఎదురు చూసినటువంటి గుండెలు ఇంకా ఇక్కడ కొట్టుకుంటూనే ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరిని ఎంతో ఆప్యాయంగా పలకరిస్తున్నారు. నూతన ముఖ్యమంత్రి సందేశం వినడానికి ఎంతగానో నిరీక్షిస్తున్నాం. కొన్ని వేల కళ్ళు, కొన్ని లక్షల చెవులు ప్రధాన వేదిక వద్దకు. నూతన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి 2 నిమిషాల్లోనే వేదికకు వస్తారు. గవర్నర్ గారు దయచేసి అందరూ గమనించండి, ఎవరు బయటికి వెళ్ళొద్దు. గవర్నర్ గారికి వీడ్కోలు పలికిన అనంతరం మన ప్రియతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి వేదికకు వస్తారు, ఉద్దేశించి ప్రసంగిస్తారు. ప్రధాన వేదిక మీదకు రావాల్సిందిగా కోరుతున్నాం. తెలంగాణ ముఖ్యమంత్రి గారు, గౌరవనీయులు శ్రీ కె చంద్రశేఖర్ గారిని ప్రధాన వేదిక వద్దకు విచ్చేయవలసిందిగా కోరుతున్నాం. తమిళనాడు డిఎంకే పార్టీ అధినేత నాయత స్టాలిన్ గారిని వేదికకు రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి తల్లి గారు శ్రీమతి వైఎస్ విజయమ్మ గారిని ప్రధాన వేదిక వద్దకు రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. తర్వాత సర్వమత ప్రార్థనలు జరుగుతాయి. వివిధ మతాల ప్రతినిధులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఆశీస్సులు అందిస్తారు. ఆ తర్వాత కొన్ని ప్రకటనలు చేస్తారు ముఖ్యమంత్రి గారు. నూతన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఆ తర్వాత మనల్ని ఉద్దేశించి ప్రసంగిస్తారు. శాసనం ద్వారా నిర్మితమైన హిందూ మత పెద్దలు ముఖ్యమంత్రి గారికి ఆశీస్సులు అందిస్తారు. క్లుప్తంగా ఒక్కొక్కరు, ఎక్కువ సమయం తీసుకోవద్దని కలెక్టర్ గారు మనవి చేశారు. టెస్టింగ్ ఆశీర్వచనాల అనంతరం ముఖ్యమంత్రి గారి సందేశం ఉంటుంది. పుత్రోత్సాహము తండ్రికి, పుత్రుడు జన్మించినప్పుడు పుట్టదు జనులా, పుత్రుని కనుగొని పొగడగా
పుత్రోత్సాహము నాడు పొందిన సుమతి మనందరికీ. పద్యభావం తెలుగు వారందరికీ తెలిసే. ఇప్పుడు ఈ క్షణాలలో నింగిలో నిలిచిన రాజన్న ఆశీస్సులు పుత్రోత్సాహంతో ఉన్నారన్నది నిజం, నిజం, నిజం. తెలంగాణ ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు కె చంద్రశేఖర్ గారు, మన ముఖ్యమంత్రి గారిని అభినందిస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తూ పుష్పగుచ్చాన్ని అందించారు. డిఎంకే అధ్యక్షులు స్టాలిన్ గారు ముఖ్యమంత్రి గారికి శుభాకాంక్షలు అందజేస్తూ పుష్పగుచ్చాన్ని అందిస్తున్నారు. నవ్యాంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. మీ ఏటిగడ్డ నరసింహారెడ్డి, బుజ్జి.